టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు నటులు విశ్వనాథ్ గారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం కె విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణం పట్ల తెలుగు సినీ ప్రపంచం, రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో కళా తపస్వి మృతికి సంతాపంగా నేడు షూటింగ్లు నిలిపివేస్తున్నట్లు టాలీవుడ్ పరిశ్రమ ప్రకటించింది. ఆయన మరణ వార్త తెలిసి ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ #RIPLegend అనే #తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక కె విశ్వనాథ్ 1985లో దర్శకత్వం వహించిన అద్భుతాల్లో స్వాతిముత్యం ఒకటి, కమల హాసన్ రాధిక కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించి ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ సినిమా భారత తరపున 59వ అకాడమీ అవార్డులకు బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో పంపించారు. ఇలా ఆస్కార్కి అధికారికంగా వెళ్లిన ఏకైక తెలుగు సినిమా స్వాతిముత్యం. ఇప్పుడు అందరూ RRR ఆస్కార్ కలలు కంటున్నారు, కానీ కె విశ్వనాథ్ అప్పుడే ఆస్కార్ కలలు కనేలా చేశారు. ఇక ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ కన్ను మూసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు మంచి పేరు తీసుకువచ్చిన శంకరాభరణం చిత్రం విడుదలైన రోజే ఆయన కన్ను మూశారు. శంకరాభరణం 2 ఫిబ్రవరి 1980లో విడుదలై సంచలనం సృష్టించింది. కమర్షియల్ హంగులు లేకున్నా ఘన విజయం సాధించింది. ఈ చిత్రం సంగీతాభిమానుల ప్రశంసలు పొందింది. శంకరాభరణం విడుదలైన సరిగ్గా 43 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 2, 2023న ఆయన తుది శ్వాస విడిచారు. ఇక సినిమా రంగంలో కళా తపస్వి కె విశ్వనాథ్ విశేష కృషి చేశారు. ఆయన చేసిన కృషికి 2016లో సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దీంతోపాటు అనేక జాతీయ పురస్కారాలు, నంది అవార్డులు ఆయనకు దక్కాయి. ఇక భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. శంకరాభరణం సినిమా తెలుగు చిత్ర సీమలో చరిత్ర సృష్టించింది. జాతీయ పురస్కారం గెలుచుకుంది. సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతి కిరణం ఆయనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. కళా తపస్వి కె విశ్వనాథ్ మరణం పట్ల ప్రముఖ నటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలిచివేసింది. ఈరోజు ఆయన కన్ను మూసిన వార్త విని నేను షాక్ గురయ్యాను. ఆయన కన్ను మూయడం నాకే కాదు, తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు. దిగ్దర్శకులు కళా తపస్వి శ్రీ విశ్వనాథ్ గారు ఇక లేరు అనే మాటని నన్ను దిగ్భ్రాంతి గురిచేసింది. ఇది ఎంత సహజం అనుకున్నా సరే అత్యంత ఆప్తులు, గురుతుల్యులు, నాకు పితృ సమానులు విశ్వనాథ్ గారు దూరం అవ్వటం అనేది, ఇక లేరు అనుకోవటం అనేది చాలా బాధ గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి, ఆయన దర్శక ప్రతిభా పాఠవాల గురించి, ఆయన గురించి ఇంకా చెప్తాన తగ్గితే మాటలు లేవు. నా స్థాయి కూడా సరిపోదేమో అనిపిస్తుంది. ఇక విశ్వనాథ్ మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళా తపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు అని సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు సంతాపం ప్రకటించారు. తెలుగు సినిమా ఖ్యాతిని కండంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాథ్ ది ఉన్నత స్థానం, శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపరూప చిత్రాలను అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు జూనియర్ ఎన్టీఆర్.
ఇక దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అద్భుత కథనం, సృజనాత్మక దృష్టితో లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారు. భారత చిత్ర పరిశ్రమకు చేసిన ఆయన సేవలకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు గెలుచుకున్నారు. ఈ సమయంలో నా ప్రార్థనలు, ఆలోచనలు ఆయన కుటుంబంపైనే ఉన్నాయి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశ్వనాథ్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని మంత్రులు ఆకాంక్షించారు. ఇక కళా తపస్వి విశ్వనాథ్ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళాఖండాల లాంటి చిత్రాలను విశ్వనాథ్ అందించారన్నారు. ఆయన మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. విశ్వనాథ్ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు. కళా తపస్వి విశ్వనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. భారతీయ సినిమా జీనియస్ను కోల్పోయిందని తమిళిసై పేర్కొన్నారు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి క్లాసిక్ చిత్రాలు రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. కళ సజీవమైనది, అజరామమైనది అని పూర్తిగా అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన తదనంతరం కూడా అది బతికే ఉంటుంది. నేను ఎప్పటికీ ఆయన అభిమానినే అని అన్నారు సినీ నటుడు వెంకటేష్. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కన్ను మూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, మరీ ముఖ్యంగా తెలుగుదనాన్ని అణు అణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణం. తెలుగు సినిమా ఖ్యాతిని కన్నంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే ఒన్నె తెచ్చి ప్రతి తెలుగువాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు బాలకృష్ణ. ఇక లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ భౌతిక కాయానికి సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. త్రివిక్రమ్ సత్యానందులతో కలిసి విశ్వనాథ్ పార్థివ దేహాన్ని ఆయన సందర్శించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ శంకరాభరణం సినిమా పాటల ద్వారా సంస్కృతి గొప్పదనం తెలిసిందన్నారు. ఆయన సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాయన్నారు. కె విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పవన్ కళ్యాణ్. కళా తపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాథ్ గారు స్వర్గస్థులైనందుకు మనస్ఫూర్తి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. శంకరాభరణం దగ్గర నుంచి స్వాతి వచ్చి ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన సినిమాలు. నాకు సో అలాంటి మహానుభావులు కాలం చేయడం చాలా బాధాకరం. ప్రకృతి అందరిని ఇళ్ళవాళ్ళు ఉంచదు కాబట్టి మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇక పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదు, కానీ అద్భుతమైన మరణాన్ని పొందిన కె విశ్వనాథ్ గారు కళ బతికున్నంతకాలం, కళాకారులు బతికున్నంతకాలం మనతోనే ఉంటారు. ఆయన దర్శకత్వంలో నేను 2 సినిమాల్లో నటించా. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం. నెల రోజుల కిందట కలిసినప్పుడు బ్రహ్మం తరచూ కలుస్తూ ఉండు అన్నారు. అలాంటి మహనీయుడు మన మధ్య లేరంటే బాధగా ఉందని అన్నారు నటులు బ్రహ్మానందం. భారత చలనచిత్ర చరిత్రలో వీరభూషణ స్వర్ణకమలం ఆయన అని అభివర్ణించారు. ఇక సినిమా విషయంలో ఆయన ఏం నమ్మారో చివరి వరకు దానికే కట్టుబడి ఉన్నారని, ఆయనతో పనిచేసిన ఏ రోజుని నేను మర్చిపోలేను, గత కొంతకాలంగా తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది, దానికి పునాదులు వేసిన దర్శకుడు విశ్వనాథ్ గారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని అన్నారు నటి రాధిక. ఇప్పుడు తెలుగు సినిమాని వరల్డ్ అలా తిరిగి చూస్తుంది బికాజ్ రాజమౌళి గారు, కీరవాణి గారు అందరూ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. బట్ అక్కడికి వెళ్ళడానికి ఆ బేస్ పెట్టింది విశ్వనాథ్ గారు. ఆయన వచ్చి అంత మంచి సినిమాలు ఇచ్చి ఇంతకన్నా బాగా చేయాలి, ఇంతకన్నా ఒక రికగ్నిషన్ రావాలని అన్ని డైరెక్టర్స్ వర్క్డ్ టువర్డ్స్ దట్ గోల్ అండ్ హవ్ రిసీవ్డ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్.
ఇక యావత్ ప్రపంచమంతా గర్వించదగ్గ కళా తపస్వి విశ్వనాథ్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ అంత్యక్రియలను పంజగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు నటుడు ఏడిద రాజా తెలిపారు. ఘన నివాళులతో ఆయనకు సినీ లోకం నేడు వీడుకోలు పలకనుంది.